చెడు వ్యసనాలకు బానిసలై ఈజీగా డబ్బులు సంపాదించాలని దుర్బుద్ధితో దొంగతనాలనే మార్గంగా ఎంచుకున్నారు ఆ చోరులు. పగలంతా బైకులపై తిరుగుతూ రక్కి నిర్వహిస్తారు. సాయంత్రం అయ్యేసరికి వారు మెదడుకు పదును పెడతారు. ప్రధాన రహదారులు హైవేల వారు టార్గెట్. టార్గెట్ చేసుకుని ఆ చోరులు దోపిడీకి పాల్పడుతూ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఆ దొంగలపై కాకీలు నిఘా పెట్టారు. అయితే ఎట్టకేలకు దోపిడీకి పాల్పడుతున్న నలుగురు దొంగలను తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఇదిగో ఇక్కడ పోలీసులు వెనక భాగాన ముఖాన ముసుగులు వేసుకుని చేతులు కట్టుకుని ఉన్న ఈ నలుగురు వ్యక్తులను చూడండి. చూడడానికి అమాయకంగా కనపడిన వీరు మాత్రం బయటకు వస్తే వారి చేతులు ఒక కత్తి, కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్ ఆయుధాలతో తిరుగుతూ ఉంటారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ అశోక్ నగర్ కు చెందిన చెల్లా నాగశివమాణిక్యం, గైగోలుపాడుకు చెందిన ఏనుగుపల్లి రాజు, అలాగే మదర్ నగర్ కు చెందిన మద్దల హృదయ కుమార్ మరియు ఇంద్రపాలనికి చెందిన తణుకు దుర్గా ప్రసాద్ వీరు నలుగురు కూడా మధ్యానికి బానిసై ఒక టీమ్ గా తయారయ్యారు. అయితే ఆ మధ్యానికి కావలసినటువంటి డబ్బులు సమకూర్చుకునేందుకు దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నారు. దీంతో వారి చేతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఓ రోజు చోరులు దొంగిలించిన ద్విచక్ర వాహనానికి పెట్రోల్ కొట్టించుకునేందుకు తెమ్మాపురం జంక్షన్ లోని ఓ పెట్రోల్ బంకు వద్దకు చేరుకున్నారు. అయితే ముందుగానే పథకం రూపొందించుకున్న ఆ చోరులు ఆ బంకులో పెట్రోల్ నింపే సిబ్బందిపై కత్తులతో దాడి చేసి దోచుకునేందుకు ప్రయత్నించారు. ఆ చోరుల ప్రయత్నం విఫలం కావడంతో ఆ యువకులు తీసుకువచ్చిన ద్విచక్ర వాహనాన్ని అక్కడనే వదిలేసి అక్కడి నుండి ఉడాయించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దాడి జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆ చోరులు తీసుకువచ్చిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని తమదైన శైలిలో విచారిస్తే అసలు విషయం బయటపడింది. కాకినాడ పట్టణానికి చెందిన ఈ నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో పోలీసులకు చోరుల గురించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దీంతో ఆ కాకీలు తమ విచారణ మరింత వేగవంతం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ చోరులు గత 3 సంవత్సరాలుగా అనేక దోపిడీలకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ చోరుల వద్ద నుండి 2,17,000 రూపాయల నగదు, బంగారు వస్తువులతో పాటు ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకుని ఆ చోరులను కటకటాల వెనక్కు నెట్టారు. అది వాల్తిమ్మాపురం, పెద్దాపురం దగ్గర వాల్తిమ్మాపురం ఏడీవీ రోడ్ జంక్షన్ లో ఉంది. అక్కడ వాళ్ళు గ్రామ సార్ మల్లారి దేశబాబు నాటుకోడి ఫామ్ ఉంటుంది. నాటుకోడి పెంపకం పెంచుతూ ఉంటాడు. ఆ పెంచేపు దగ్గర వీళ్ళని ఇన్ఫర్మేషన్ మీద ఎవరో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, అక్కడ కొంత అనుమానాస్పదంగా ఉన్నారని టీవీకి రావడం చూస్తే వీళ్ళు వెళ్ళి వాళ్ళని తీసుకోవడం, వాళ్ళని పట్టుకుని ఇంటరాగేట్ చేయడం జరిగింది. ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారంగా వాళ్ళు ఆ యూసీ పెట్రోల్ బంక్లో నేరం చేసినటువంటి నేరస్తులుగా వీళ్ళు గుర్తించారు. ముఖ్యంగా సీసీ ఫుటేజ్ల ఆధారంగా కూడా ఉండటం వల్ల వాళ్ళు ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. గత వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ చేశారు. వాళ్ళు నేరం ఎందుకు చేశారని వెరిఫై చేస్తే వాళ్ళకి ఎక్కువ దుర్వ్యసనాలు అన్నీ కూడా తెలుగు ప్రాంతాలు, తెలుగు దుర్వ్యసనాలు ఉండటం వల్ల వాళ్ళు ఇక్కడ కాకినాడలో తప్ప ఒక మర్డర్ కేసులో అందులో 3 ముద్దాలున్నారు. వాళ్ళ 3 అంటే ఒకడు ఏనుగుపల్లి రాజు, ఒకడు మద్దాల ఉదయ కుమార్. వీళ్ళంతా కూడా అక్కడ మర్డర్ కేసులో ఉండి ఆ మర్డర్ కేసులో నుంచి బయటపడటానికి లాయర్కి ఎవరికైనా సరే డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆ డబ్బుల్ని సంపాదించడానికి నేరాలు చేయాలని ఆలోచన చేసుకున్నారు. కాల్ చేయడం జరిగింది ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు. ఇక్కడ ఈ వేసవకాలం కాబట్టి నేరాలు ఎక్కువ జరుగుతాయనే ఉద్దేశంతో క్రైమ్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. ఆ క్రైమ్ టీమ్ ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా చంద్రరాత్రి మన ఐఓసీ పెట్రోల్ బంక్లో 3 వ్యక్తులు వచ్చి వాళ్ళు నైఫ్ తోటి రాడ్లతో రావడం జరిగింది. వాళ్ళు బయట గురి చేసి వాళ్ళు పెద్ద నేరం చేయాలనేటువంటి సంకల్పంతో వచ్చారు. వచ్చి అక్కడ నేరం చేస్తుండగా వాళ్ళు ఎలర్ట్గా ఉండడం వల్ల పెట్రోల్ బంక్లో వాళ్ళని ఎదుర్కోవడంతో వాళ్ళందరూ నిలుపుని ఎదుర్కోవడంతో వీళ్ళు పారిపోవడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా అది కేసు పెద్దాపురం పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ అయి ఉంది. ఈ కేసులో భాగంగా దర్యాప్తులో మన పెద్దాపురం సీఏ గారు ఈ క్రైమ్ టీమ్కి ఎంటర్ చేయడం జరిగింది. ఆ క్రైమ్ టీమ్ తిరుగుతూ వాళ్ళకి రాబడినటువంటి సమాచారం మీద సీఏ గారికి అందరూ కూడా శాతం తీసుకుని ఉన్నట్టు ఎవరు
మీరు అందరూ ఇప్పుడు ఇలగాడుతున్నారు కాబట్టి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ గమనించవలసింది ఏంటంటే కొత్తగా మన ఏరియాలో బయటికి వచ్చి ఎవరైనా ఉన్నారా అతిథి తీసుకుని ఉన్నారా అనేటువంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు వృత్తి ఏంటి ప్రవృత్తి ఏంటి వాళ్ళు ఏం చేస్తారు అనే విషయాన్ని ఎల్లరెడ్డిగా వాళ్ళు గమనిస్తూ ఉంటే కనుక వాళ్ళ కదలికలో తేడా ఉన్నా రాత్రులు కానీ బయట సచ్చారం చేస్తున్నట్టుగా బయటకు వెళ్తున్నాం లేదా ఇంతకు ముందు ఎప్పుడు నైట్ డ్యూటీ లేని బయటకు వెళ్ళి వస్తున్నాం అటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్ ఇక్కడ సీఏ గారు కానీ ఏ కన్సర్న్ ఈ పెద్దాపురం సబ్ డివిజన్లో కానీ కాకినాడ సబ్ డివిజన్లో కానీ ఎక్కడన్నా మొత్తం అంటే జిల్లాలో కన్సర్న్ ఎస్ఐకి సీఏకి సమాచారం ఇస్తే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎవరైనా నేర ప్రభుత్వం ఉంటే కనుక మనం కష్టం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇదంతా జాగ్రత్త ఉండాలి కరోనా కాలం అందరూ జాగ్రత్త ఉండాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాం ఇదంతా కూడా ఎస్పీ అద్నాయ్యం ఎస్పీ గారి ఆధ్వర్యంలో నేషనల్ ఎస్పీ కరణ్ కుమార్ గారి పర్యవేక్షణలో ఇదంతా కూడా ఈ క్రైమ్ టీమ్స్ అన్ని పనిచేస్తున్నాయి ఈ కరోనా గురించి కూడా ఎస్పీ గారు కూడా రోడ్డు మీద రోజు ప్రతిరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు ఇదంతా రోజు వీడియోలోనూ అన్ని నేను చూస్తా ఉన్నా కార్యక్రమంలో కాబట్టి ప్రజలందరూ కూడా స్టే అట్ హోమ్ అనే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించండి.